టీమ్ ఇండియా పై సిరీస్ గెలిచామని వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు మరి ముఖ్యంగా నికోలస్ పూరన్ అకేల్ హుస్సేన్ వీళ్ళిద్దరూ కలిసి టీమ్ ఇండియాను ఎగతాళి చేసేలా ఓ ఇన్స్టా పోస్ట్ పెట్టారు అందులో పూరన్ నోరు మూసుకోండి అని సంజ్ఞ చేస్తే అకేల్ హుస్సేన్ ఊదేశాం అన్నట్లు చేశాడు అంటే ఇక నోరు మూసుకోండి టీమ్ ఇండియాను మేము ఉఫ్ఫని ఊదేశాం అంటున్నారు అరే ఏంట్రా ఒక్క సిరీస్ గెలిచే ఇంత పోజ్ ఇస్తున్నారు మీరు టీమిండియాను ఓడించారు ఓకే మీకు అది గొప్ప విషయమే కానీ ఈ ఎక్స్ట్రాలు ఎందుకురా అరే మీరు చివరిసారిగా టీమిండియాను ఓడించింది ఎప్పుడో తెలుసా 2016లో అప్పటి నుండి ఇప్పటి వరకు మిమ్మల్ని మేం చిత్తు చిత్తుగా ఓడిస్తూనే వస్తున్నాం మీ భాషలో చెప్పాలంటే మీవన్నీ ముయించి ఉఫ్ఫని ఊది పడేశాం ఇన్ని సంవత్సరాలకు ఒక్క సిరీస్ గెలిచి మస్తు నకరాలు చేస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి మీరిద్దరు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఈ యాక్షన్స్కి మా నుండి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు వడ్డీ చక్ర వడ్డీ బారు వడ్డీ ఇలా అన్నీ కల్పించేస్తాం వస్తారుగా వరల్డ్ కప్ ఆడడానికి ఓ సారీ మీరు అసలు వరల్డ్ కప్కి క్వాలిఫై కూడా కాలేదు కదా ఏం పర్లేదు బచ్చాగల్లారా మళ్ళీ అతి త్వరలో మీతో సిరీస్ని సెట్ చేస్తారు అప్పుడు ఇలా కాదు టీంలో కింగ్ కోహ్లీ ఉంటాడు హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఉంటాడు మీ కాళ్ళ కింద బుల్లెట్లు దింపే బుమ్రా కూడా ఉంటాడు అప్పుడు చూపించండి రా మీ ఏసాలు హురాన్ బుమ్రా తన బాలింగ్తో పుంగి బజాయిని చిడిస పెడతాడు ఇక తేరా క్యా హోగా అకేలా మీ బౌలింగ్లో అయితే తుక్కు 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 బజాయిని చేస్తారు మా కోహ్లీ రోహిత్లు ఆ రోజు ఎవడు నోరు మూసుకుంటారో ఎవరి టీంని ఉఫ్ఫని ఊదేస్తుందో చూద్దాం మా వాళ్ళు ఇప్పుడు టీంలో లేకున్నా మీ ఎక్కాలన్నీ చదువుతున్నారు మర్చిపోకుండా ఒక్కొక్కడి లెక్క తెలుస్తారు అర్థమైందా రజా